హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 09 కిచెన్. ఫ్రెండ్స్, బోటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ కర్రీకి బోటీను 750 గ్రాములు తీసుకున్నాను. ముందుగానే బోటీలో పసుపు, ఉప్పు, నీళ్ళు వేసుకొని బాగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని 3-4 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. బోటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ కూర. సో కుక్కర్ పెట్టుకొని అందులో 1½ టేబుల్ ఆయిల్ వేసుకొని, తర్వాత 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ చెక్క లవంగాల పొడి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము. అందులో 1 ఆనియన్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఇది ఆనియన్ పచ్చి స్మెల్ పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని, తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాము. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే వీటిలో ఉండి మసాలా అంతా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకొని చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత ఇందులో 3-4 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసినాక ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఇందులో బోటును యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బోటీ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని, ముందు టమాటో అంతా యాడ్ చేసినాం కాబట్టి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం అంతా కలుపుకొని బాగా మగ్గాలి కాబట్టి 1-5 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అంతా ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో 1½ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, తర్వాత ఆచి చికెన్ మటన్ మసాలా, ఇది చాలా ఫ్లేవర్తో బాగుంటుంది, 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి అంతా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇందులో 1 లీటరు నీళ్ళు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని 1/2 కట్ట కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టాలన్నమాట. 6-7 వరకు విజిల్ పెట్టినామంటే ఈ బోటి అంతా బాగా మెత్తగా ఉడికిపోయి బాగా టేస్ట్ బాగుంటుంది. 6-7 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయినాక విజిల్ మూత తీసి చూసుకొని ఒకసారి చూసుకోవాలి. ఇలా గరిటెతో చూసుకుంటే బోటి అంతా చాలా ఉడికిపోయింది. ఈ బోటి కర్రీ దోశలకి చాలా బాగుంటుంది. మేము ఎప్పుడన్నా బోటి తెచ్చుకున్నా దోశ కంపల్సరీ వేసుకుంటాము, చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.